నమస్కారం జీనన్ న్యూస్ కు స్వాగతం నేను కృష్ణ ముందుగా హెడ్లైన్స్ పిఆర్పిని మోయించే వరకు నిద్రపోలా ఇప్పుడు పవన్ కూడా చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు జగన్ రాకతో సంక్షోభంలో పడిన రైతాంగం యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హాట్ కామెంట్స్ కొవ్వూరులో మెగా జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించిన హోమ్ మంత్రి తానిటి వనిత చంద్రబాబు పవన్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ను పర్మనెంట్ గా రాజకీయాలకు దూరం చేసేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గతంలో ప్రజారాజ్యం పార్టీ మూతపడే వరకు చంద్రబాబు విశ్రమించలేదని అన్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తామని కొట్టు సత్యనారాయణ కామెంట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తామని వ్యాఖ్యానించారు అమరావతి నిర్మాణంలో భాగస్వామి అవుతుందని ప్రకటించిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సొంత దేశంలోనే అరెస్టు అయ్యారని గుర్తు చేసిన ఆయన ఇక్కడ అమరావతి భూముల వ్యవహారంపై దర్యాప్తు వేగంగా జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్ను పర్మనెంట్ గా రాజకీయాలకు దూరం చేసేందుకు ఆయనతో లేనిపోని వ్యాఖ్యలు చేయిస్తున్నారని తెలిపారు కుట్ర జరుగుతున్న విషయాన్ని పవన్ గ్రహించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు గతంలో ప్రజారాజ్యం పార్టీ మూత పడే వరకు చంద్రబాబు విశ్రమించలేదని డిప్యూటీ సీఎం ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంక్షేమ పరిపాలన ఒక రామరాజ్యం ఆనాడు రామరాజ్యంలో అందరు ప్రజలు ఎంతో సంతోషంగా ఉండాలని ఇప్పటికీ ఏదైతే అనువర్తిగా చెప్తారో ఆ ప్రకారం ఇవాళ సమాజంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఒకే రకమైన పరిపాలన తీరు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలని చంద్రబాబు అండుకో వాళ్ళ ఒక రాక్షస మోకల్లాగా అరాచకం సృష్టించే కార్యక్రమాన్ని నిరంతరం ఒక పథకం ప్రకారం కొనసాగిస్తున్నారు అలజడిని రేపుతున్నారు ప్రశాంతంగా ఉన్న ప్రజా జీవితానికి అడుగడుగున అడ్డు తగిలే పరిస్థితుల్లో వీళ్ళు వెళ్తున్న విధానం మీరు కూడా చూస్తూనే ఉన్నారు దీనికి పచ్చ మీడియా సహకారం ప్రతినిత్యం టన్నులు టన్నులు కొద్దీ విషపు వార్తలన్నీ కూడా అవాస్తవాలన్నీ కూడా ఆ పత్రిక అచ్చివేసి ప్రజల మనసుల్ని విషతుల్యం చేయాలన్న ఒక ప్రయత్నం మాత్రం ఈ ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అధికారంలోకి రాకముందు ఇచ్చిన నవరత్నాలు హామీలు ఇవాళ అమలు చేస్తున్న పథకాలు నవరత్నాలకు అన్నీ అమలు చేస్తున్నాయి ఇంకా అనుబంధంగా ఇంకా అనేక పథకాలు ఆయన అనౌన్స్ చేయకుండానే ఇవాళ అమలు చేసే పరిస్థితి ఇచ్చిన 9 అయితే అమలు చేసే 109 అంటే అంత పెద్ద ఎత్తున ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ప్రజలకు ఇంకా న్యాయం చేయాలన్న ఆలోచనతో వెళ్తున్న పరిస్థితి ఇవన్నీ కూడా జనరందిగా ప్రజలందరూ కూడా జేజేలు పడుతున్న పరిస్థితి కనపడుతుంటే వాళ్ళ బ్రతుకుల్లో చీకట్లు తొలగిపోయి వెలుగు చూసే పరిస్థితి తీసుకొస్తుంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో కంగు తిన్నది ఎవరు దుర్మార్గుడు దుష్టుడు అడ్డుగోలుతనానికి అబద్ధాలకి వెన్నుపోట్లకి ప్రతిరూపమైనటువంటి ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ చంద్రబాబుకి ఈ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విస్మతిపోయింది ఎందుకంటే ఇంత సమర్థవంతమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందుతుందని అతను ఊహించలేదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన బాదుడే బాదుడు అన్న చందంగా కొనసాగుతుందని నారా లోకేష్ విమర్శించారు గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డుగోలు పన్నులను తగ్గిస్తామని లోకేష్ స్పష్టం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తింది 158వ రోజు యువగళంలో భాగంగా కే అగ్రహారంలో నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు యువగళం రాకతో అగ్రహారం వీధులు జనసంద్రాన్ని తలపించాయి లోకేష్ పాదయాత్రకు కనీ విని ఎరుగని రీతిలో స్పందన లభించింది
టీడీపీ ప్రకటించిన భవిష్యత్ గ్యారంటీ పథకాలు 100% అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తామని లోకేష్ చెప్పారు. యువతకు ఉపాధి కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. జనవరి 2025 లో డిఎస్సిలు ప్రకటిస్తామని, ఉద్యోగ నియామకాలతో పాటు పారిశ్రామిక ఉపాధి మార్గాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తువుల ధరలతో పాటు అడ్డగోలు పనులను తగ్గిస్తామని స్పష్టం చేశారు. సైకో జగన్ పాలనలో బడిలో ఉన్న ఉపాధ్యాయులకి భద్రత లేదు, పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి భద్రత లేదు, చివరికి అంగన్వాడీ టీచర్ కూడా భద్రత లేని పరిస్థితి. పెద్ద సైకోని చూసి ఊరికొక చిన్న సైకో తయారయ్యారు. బాబాయ్ గొడ్డల పోటు గుర్తుంది కదా, బాబాయ్ గొడ్డల పోటుని ఆదర్శంగా తీసుకుని విజయనగరం జిల్లాలో రాజాం నియోజకవర్గంలో ఒక ఉపాధ్యాయుడిని వైకాపా నాయకులు అతి కిరాతకంగా కొట్టి చంపేశారు. పాపం ఎంతో మంచి పేరున్న కృష్ణం నా మాస్టర్ గారిని ఏకంగా బొలేరోతో గుద్ది గెడ్డపారు తీసుకుని కొట్టి కళ్ళు కూడా పొడిచి చంపేశారు. ఆ కుటుంబానికి ఈ వేదికగా మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, 9 నెలలు ఓపిక పట్టండి, ఆ వైకాపా నాయకుల్ని తర్మి తర్మి కొట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఇదే కాదు, ఇంకొక పిల్ల సైకో ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడున్న దళిత ఎస్ఐ పైన దాడి చేశాడు. సూలూరుపేటలో దళిత ఎస్ఐ రవిబాబు డ్యూటీ సక్రమంగా నిర్వహిస్తుంటే అక్కడున్న రౌడీ షీటర్ వైకాపా నాయకుడు సునీల్ రెడ్డి వెళ్ళి ఏకంగా ఎస్ఐ గారి పైన దాడి చేస్తాడు, తిప్పి ఎస్ఐ గారి పైన కేసు పెడతాడు ఈ వైకాపా నాయకుడు. ఇంకా పోలీస్ సోదరులకి రక్షణ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించమంటున్నా. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడి చేశారు, ప్రజలందరూ అనుకున్నారు మనకెందుకులే అని. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల పైన దాడి చేసింది వైకాపా ప్రభుత్వం, ఇతర వర్గాలు మనకెందుకులే అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రజలు పోలీసుల పైన ఈ పిల్ల సైకోలు దాడి చేస్తున్నారు. మనం చూస్తూనే ఊరుకుంటామా, పోరాడతామా, వచ్చే ఎన్నికల్లో ఈ పిల్ల సైకోల్ని తరిమి తరిమి కొట్టమని ప్రజలందరూ నేను కోరుతున్నా. సేల్స్ ట్యాక్స్ ఆఫీస్ లో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్ అయ్యాడు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు లంచగొండి ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు 144-00 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. తమిళనాడుకు చెందిన వెంకటేశన్ సుందరరాజన్ గుంటూరులోని శుభం కళ్యాణ మండపంలో ఫర్నిచర్ ఎగ్జిబిషన్ నిమిత్తమై ముందస్తు జీఎస్టీ చెల్లింపు కోసం సేల్స్ ట్యాక్స్ కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న తోడిటి నాగప్రసాద్ 40,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు తొలుత 15,000 చెల్లించాడు. మిగిలిన డబ్బును చెల్లించాలని అధికారి ఒత్తిడి తేవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో వారి సూచనల మేరకు బాధితుడు 15,000 లంచం ఇచ్చేందుకు అధికారి వద్దకు వెళ్లారు. సదరు అధికారి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 25న కొవ్వూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు కొవ్వూరు క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ను హోంమంత్రి ఆవిష్కరించారు. ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన కొవ్వూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాలకు చెందిన 32 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో యువతకు ఉపాధి కల్పనపై అవగాహన ఇండస్ట్రియల్ ఎక్స్పో నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మెగా జాబ్ మేళా పోస్టర్ను హోంమంత్రి ఆవిష్కరించారు. మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. ఇది
ఏదో మా సొంతంగా చేస్తున్నది కాదు మన ప్రభుత్వం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి వర్గులు జగన్ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజున మన నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ నుండి ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి 33 కంపెనీలు పైగా వారు వచ్చి ఇక్కడ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో యువత ముఖ్యంగా 10th క్లాస్ గాని ఇంటర్మీడియట్ గాని ఎనీ డిగ్రీ అలానే ఇంజనీరింగ్ గాని చదివిన ఐటీఐ చదివిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అప్లై చేసుకుంటే వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకున్న కంపెనీస్ లో ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నీ కూడా వారికి ఇవ్వడానికి ఈ జాబ్ మేళ కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా మంది యువత నిరుద్యోగులుగా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అందుకనే ఈ రోజున ఈ మెగా జాబ్ మేళ ద్వారా 1818 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇది సద్వినియోగపరచుకోవాలని ముఖ్యంగా యువతకు తెలియజేస్తున్నాను నంద్యాల పట్టణ సుందరీకరణలో భాగంగా పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి తెలిపారు పట్టణంలోని ఓపెన్ స్పేస్లను గుర్తించి కాంపౌండ్ వాల్ నిర్మాణాలతో పాటు పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు పట్టణవాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు నంద్యాల పట్టణవాసులకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి తెలిపారు పట్టణంలోని 36వ వార్డ్ రైతు బజార్ ప్రాంతంలోని నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును స్థానిక కౌన్సిలర్తో పాటు కలిసి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ప్రారంభించారు గతంలో రైతు బజార్ తూర్పు భాగంలోని ప్రాంతమంతా చెత్త చెదారంతో అపరిశుభ్రంగా ఉండేదన్నారు శుద్ధీకరణ పనుల్లో భాగంగా పట్టణంలోని ఓపెన్ స్పేస్లను గుర్తించి కాంపౌండ్ వాల్ నిర్మాణాలు పార్కులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు పార్క్ నిర్వహణ బాధ్యతలను స్థానికులతోనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేస్తామన్నారు పట్టణానికి సంబంధించి ఈరోజు 36వ వార్డులో 381,80,000 పెట్టి పార్క్ని తయారు చేయడం గతంలో పూర్తిగా రైతు బజార్ పక్కన చెత్త వేస్తూ పూర్తి అధ్వాన పరిస్థితుల్లో ఉండేది ఇక్కడే చెత్త వేయడము ఇక్కడే వినాయకుడి విగ్రహాలు తయారు చేసేసి దాని వ్యర్థాలన్నీ కూడా ఇక్కడే వదిలేసేది ఈ రకంగా పూర్తిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ ఇబ్బంది పడే పరిస్థితి మరి ఈరోజు దాన్ని అదే ప్లేస్ని ఇంత సుందరమైన పార్క్ తయారు చేయడానికి నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది భవిష్యత్తులో కూడా మున్సిపాలిటీ తరఫున నంద్యాల పట్టణంలో ఉన్న ఓపెన్ స్పేసెస్ని ఎస్పెషలీ ఓపెన్ స్పేసెస్ని కాపాడడం కూడా మున్సిపాలిటీ బాధ్యత సో దాని అన్ని దానిలన్నీ కూడా కంచె వైపు కాకుండా కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టి దానిలోని కూడా ప్రతిదాన్ని కూడా ఒక పార్క్ లాగా తీర్చిదిద్దాలి దాని తర్వాత తీర్చిదిద్ది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతం ఉన్న రెసిడెంట్స్ తోటే ఒక అసోసియేషన్ మాదిరిగా ఫామ్ చేసి వాళ్ళతోటి మెయింటెనెన్స్ కూడా చేపియాలని దానికి కావాల్సిన సహకారం మున్సిపాలిటీ నుంచి ఇవ్వాలి అని చెప్పి గతంలోనే మున్సిపాలిటీలో రెసిడెన్షన్ కూడా పాస్ చేశారు మరి ఇలాంటి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఈరోజు పట్టణానికి అందించేందుకు మున్సిపాలిటీ వారికి కూడా అందరికీ నేను అభినందిస్తున్నాను అండ్ భవిష్యత్తులో కూడా మరి ఎన్నో పార్కులు కూడా అభివృద్ధి చేయబోతున్నాం రానున్న రోజుల్లో నంద్యాల జిల్లా కేంద్రం అయింది కేంద్రానికి తగ్గట్టుగా ఆ స్థాయిలో ఆ అంగుదాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం ఈరోజు మన నంద్యాల పట్టణానికి మరొక శోభాయమానమైన పార్కుని ఈరోజు అందిస్తున్నందుకు తర్వాత ఈ పార్కులను ప్రజల ఆహ్లాదానికి అందించాలని గత నేను 1 ఇయర్ నుంచి వచ్చినప్పటి నుంచి మన గౌరవ ఎమ్మెల్యే గారు నిజంగా ఈ పార్కుల అభివృద్ధికి ప్రజలకు ఎందుకంటే ప్రజలందరూ ప్రతిరోజు ఇబ్బందులతోనూ పనులు చేసి చాలా అలసిపోయి ఉంటారు వాళ్ళకి సేద తీరాలంటే ఈ పట్టణంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహ్లాదకరం మనకు ఉన్నంతలోనే ఒక మంచి ఆహ్లాదకరమైన పార్కు తయారు చేయాలని చెప్పడం జరిగింది వారి ఆదేశానుసారంగానే మనం ఈరోజు పట్టణంలో దాదాపు 5 పార్కులకు పైగా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది మిగిలినటువంటి 8 మిగతా 4-5 పార్కులు కూడా మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇలానే వారి ఆదేశానుసారంగా వాళ్ళ వారి యొక్క ఆధ్వర్యంలో మనం మరిన్ని పార్కులు అభివృద్ధి చేసుకొని ప్రజలందరికీ అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా మనం ఆహ్లాదకరంగా తయారు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటన ఆశాజనకంగా కొనసాగుతుంది కియా మోటార్స్ గ్లోబల్ ప్రెసిడెంట్ సిఓ సంగ్ సాంగ్తో మంత్రి భేటీ అయ్యారు అనంతరం ఏపీలో టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవకాశాలపై అధ్యయనం దిశగా కొరియాతో మంత్రి చర్చలు జరిపారు
రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక నైపుణ్య అభివృద్ధి శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. వివిధ వాణిజ్యవేత్తలు నిపుణులతో సమావేశం అవుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయగల అవకాశాలపై చర్చిస్తున్నారు. వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఏపీలో అనుసరించే కీలక అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. సియోల్లో కియా మోటార్స్ కార్పొరేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సిఈఓ హోసంగ్ సాంగ్తో బుగ్గన సమావేశమయ్యారు. అలాగే కొరియన్ టెక్స్టైల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు గల అవకాశాలను అధ్యయనం చేయడం దిశగా చర్చలు జరిపారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. 30 ఏళ్లుగా తమ ఆధీనంలో ఉన్న స్థలాన్ని వేరొకరికి పట్టా ఇచ్చారని యువకుడు ఆరోపిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సెల్ టవర్ ఎక్కిన యువకుడిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం కొడపగానిపల్లికి చెందిన శివ అనే యువకుడు స్థానికంగా ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. 30 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న భూమిని రెవెన్యూ అధికారులు వేరొకరి పేరిట పట్టా ఇచ్చారని యువకుడు ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని సెల్ టవర్ ఎక్కి బాధితుడు మొరపెట్టుకుంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తన స్థలం తనకు ఇప్పించకపోతే ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సెల్ టవర్ వద్దకు చేరి యువకుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చి వెనకాల స్థలం ఇస్తారు మరి, అప్పుడు ముందు పే చేసుకున్నా 24-25 ఇయర్స్ నుంచి మా మామకి ఇచ్చిన మా అంతా అమ్ముకున్నట్టు ఎంత అవసరం ఇచ్చింటే వాళ్ళు మా అమౌంట్ ఇచ్చినట్టే అంగన్వాడికి ఊరికి బాగా ఇచ్చిన స్థలం ఇచ్చినట్ట ఇప్పుడు అంత స్థలం బాగా అని తిరుగుతున్నారు సార్. అది సార్ వాళ్ళు ఇచ్చినట్టు అవి ఇవన్నీ ఇవ్వకుండా పిల్లలకి ఇవ్వకుండా ఇది చేసుకుంటుంది. మేము పోయి అడిగితే ఇచ్చేయలేదు, ఏం చేస్తా చేసుకోవా అనేది. వేరే వాళ్ళకి 10 గుంటలుగానే 20 గుంటలుగానే ఇస్తుంటారమ్మా. మళ్ళీ ఇట్లా న్యాయం లేదు అంటే నీకు వచ్చిండే ఫోన్తేనమ్మా సావు అని చెప్పినాము. ఆ సావు అన్ని తెచ్చినా కూడా మళ్ళీ అక్కడించుకొని నాకు 2.5 సెంట్ ఉందంటే లేదమ్మా నీకు సందు కూడా ఇస్తాను దానికి పూసుకుండే దానికి దీనికిను అని చెప్పినా సార్ ఆయన వినలేదు. ఏరోసారి మిల్త కట్టింది అన్న కొలత కూడా ఏపించకొచ్చింది సార్. మాకు ఇట్టుకుంది ఇట్టుకుందని చెప్పినా మేము, వాళ్ళు న్యాయం చేయలేదు మాకు. అంతవరకు నేను సార్ మేము ఉండేది ఈ ఊర్లోనే ఉండూరే మాది ఎరుకులము ఇట్లా అన్నీ చేస్తుంది. మేము చెప్పిన న్యాయం అడిగితే న్యాయం చేయలేదు. ఎంఆర్ ఆఫీస్కి పోయినాము, పోలీస్ స్టేషన్కి పోయినాము, అన్నిటికీ పోయినాం సార్ మేము, మాకు న్యాయం చేయలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఆర్పీని మోయించే వరకు నిద్రపోల, ఇప్పుడు పవన్ కూడా. చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. జగన్ రాకతో సంక్షోభంలో పడిన రైతాంగం, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హాట్ కామెంట్స్. కొవ్వూరులో మెగా జాబ్ మేళా, పోస్టర్ను ఆవిష్కరించిన హోంమంత్రి తానేటి వనిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి జీ9 న్యూస్. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ గళం వినిపించే జీ9 న్యూస్.